హాయ్, నేను అమీర్ ఖాన్, రియాజ్ జెన్సన్ ఎనర్స్ టీమ్ సౌదీ అరేబియా నుండి అండి. నేను మొన్న ఒక వీడియో చూశాను. నేను క్యాసినోలు నడిపి గోవా కల్చర్ని ఆంధ్రాలో తీసుకొచ్చి ప్లాకెట్ క్లబ్బులు నడిపే క్యాబరే డ్యాన్సులు దగ్గరుండి చేయించే గుట్కా పాన్ పరాగ్ మాంత్రికుడు గురించి ఈయన చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగం గురించి తెలియదంట. ఈ బొక్కలగాడికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి? రాజ్యాంగం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు. రాజ్యాంగం గురించి నీకేం తెలుసురా? అసలు రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? రాజ్యాంగంలో విధులు ఏంటి? అసలు మౌలిక సదుపాయాల గురించి ఏమున్నాయి? దేశ స్వాతంత్ర ఫలాలు పొందడానికి అణగారిన జాతులకి ఏ విధమైన హామీలు ఇవ్వబడ్డాయి, చట్టాలు చేయబడ్డాయి? అలాగే మన యొక్క ప్రాథమిక హక్కులేంటి, మన ఆదేశ సూత్రాలేంటి, ఇవన్నీ తెలిసి చస్తే నువ్వు ఎదరవ వ్యక్తుల గురించి విమర్శించడానికి నీకు కనీసం ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. అవేమీ తెలియదు. కనీసం 10th class ఇంటర్మీడియట్ చదివిన స్టాండర్డ్ కూడా నీకు లేదు కదా. నువ్వు రాజ్యాంగం గురించి ఎందుకు పెద్ద పెద్ద మాటలు? ఎందుకు బుడ్డాగాడు బుడ్డాగాడులా ఉండాలి? జన సైనికులు చెడ్డీ లేసుకుని తిరుగుతున్నారని చెప్తున్నావు నువ్వు. అవునరా, చెడ్డీ లేసుకుని తిరిగితే నీకేంటి? చెడ్డీ లేసుకుని తిరిగితే ఏంటి? మిడ్డీ లేసుకుని తిరిగితే నీకేందిరా? వాళ్ళ జేబులో ఉన్న 10 రూపాయలు 1 రూపాయి తీసి పక్కన కష్టాల్లో ఉన్న వ్యక్తులను ఆదుకుంటున్నారు, సమాజ సేవ చేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా, ఏ వైపరీత్యాలు జరిగినా, ఏ కష్టాలు వచ్చినా మేము ఉన్నామని చెప్పి వెళ్ళి ఆదుకుంటున్నారు. ఆ పార్టీ అధినేత ఏ విధంగా ఉన్నాడో ఆ జన సైనికులు కూడా అదే విధంగా ఉన్నారు. ఈ యువతనందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఒక ట్రాన్స్పరెన్సీ ప్లాట్ఫామ్ ని తయారు చేసి మొత్తం అందరిని కలుపుకొని ముందుకు నడిచే దిశని సెట్ చేసి ఆ అధినేత ఒక మంచి మార్గాన్ని చూపించాడు. ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. మరి నిన్ను చూసి ఏం నేర్చుకోవాలరా? నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు, సరే, నువ్వు రాజ్యాంగం రచించిన వాడు ఎవడరా? రాజ్యాంగం రచించి దిశ నిర్దేశం ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పిన ఒక మహావ్యక్తి, ప్రపంచ మేధావిగా 3 సార్లు అవార్డు పొంది, ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందిన ఒక మహావ్యక్తి పేరు జిల్లాకి పెట్టడానికి వైఫల్యం చెందారే మీరు. ఒక ఫ్యాక్షనిస్ట్ కి జిల్లా పేరు పెట్టేశారే, అలాగే ఒక కుల గొల పురుషుడికి ఒక జిల్లా పేరు పెట్టేశారే. ఆ రోజున నీ నోట్లో ఏం పెట్టుకున్నారా? నీ చిన్న మెతగడే చదువుపోయిందా? వాళ్లకంటే తీసిపోయిన వ్యక్త అంబేద్కర్ గారు. అలాంటి మహానుభావుడికి నీకు రాజ్యాంగం గురించి నీకు నిజంగా తెలుసుంటే అలాంటి మహానుభావుడి పేరు ముందు జిల్లాకి పెట్టండి. ఆయన పెట్టిన తర్వాత ఈ కుల గొల పురుషులు ఈ ఫ్యాక్షనిస్టులకు పెడుతురు గాని అని చెబుతూ నువ్వు. నీకు తెలిసి సస్తే కదా నీకు మాట్లాడడానికి. మళ్ళీ నీ బతుకి ఎదురోళ్ళని మళ్ళీ విమర్శించటం, నీ కన్వెన్షన్ హాల్లో చెక్కింగ్కి వస్తే ఎవడన్నా వస్తాడా రాని, వాడు వచ్చినోడు క్షేమంగా మళ్ళీ తిరిగి వెళ్తాడా, అసలు మా కన్వెన్షన్ హాల్ని ఎవడన్నా టచ్ చేయగలడా అని చెప్పిన ప్రజాప్రతినిధివు నువ్వు. సన్నబియ్యం వేస్తానన్న సన్నాసివు నువ్వు. అన్నిటిలో ఫెయిల్యూర్ అయ్యి నువ్వు మళ్ళీ మాట్లాడటమా? మళ్ళీ నువ్వు కళ్యాణ్ గారిని విమర్శించటమా? నీ బ్రతకేంది? నీ స్థాయి ఏంది? నీ మూలం ఏంది? అవన్నీ మర్చిపోతే ఎట్లా స్వామి? నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చెల్లిపోయిందా? ఇవాళకి అధికారం ఉంది, పొగరుతో మాట్లాడుతున్నావు. ఇప్పటికే మినిస్టర్ పీకి పడే వెళ్ళి గొడ్డల పాకలో ఏడుస్తున్నావు. మళ్ళీ తగదనమ్మా నేను అంటే మర్చిపోతారు జనాలని చెప్పి మళ్ళీ నువ్వు మీడియా ముందుకు వచ్చి చేయటం. ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి కదా కోనసీమలో. 144 సెక్షన్ నుండి కూడా నువ్వు మంత్రి గారి ఇల్లు కాలిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇంటెలిజెన్స్ ఎందుకు వైఫల్యం చెందింది? అత్యవసర మీటింగులు పెట్టి మీ మంత్రి మండలి దాని మీద దిశ నిర్దేశాలు ఏమైనా చేశారా మీరు ప్రభుత్వ పరంగా? అదే ప్రతిపక్ష నేతలు ఏమైనా మాట్లాడితే కుక్కల్లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి నోరిచ్చుకొని పడిపోతారు కదరా. మరి కోనసీమ అల్లర్ల మీద మీరంతా ప్రెస్ మీట్లు పెట్టి మీ అంతా మంత్రి మండలి అత్యవసర సమావేశాలు ఏర్పరచుకుని దాని యొక్క రెమెడీస్ ఏంటి, దాని యొక్క సొల్యూషన్ ఏంటని చెప్పి మీరు దిశ నిర్దేశం ఎందుకు చేయలేకపోయారు? మీరు మీ యొక్క వైఫల్యాల మీద దృష్టి పెట్టి ప్రజా సంక్షేమానికి పాటుపడండి. నోటుకు వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడితే చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట వినడానికి. అసలు నీ రూపం చూస్తేనే నీ బట్టలు ఇప్పుకొని నీ బొచ్చు చూపించుకుంటూ నేను ఏదో బొడ్డోడానని చెప్పి నీ ఈగో హర్ట్ అయినట్టుంది. 6 అడుగులు అజ్ఞాన భవన్ అనుకుంటున్నావు. తాడి చెట్లే పెరిగితే ఉపయోగం ఏముంది? బుద్ధి పెరగాలి. నీకు తాటి చెట్టుతో పోవడం కూడా అది అవమానంగా అది ఫీల్ అవుతుంది. నువ్వు తాటి మట్టవు. నువ్వు తాటి మట్టగాడు, తాటి మట్టలా ఉండాలి. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంకోసారి జనసేన అధినేత గురించి మళ్ళీ నువ్వు ఎత్తి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అర్థమవుతుందా? జై జనసేన, జై హింద్.